హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయచూర్ లైవ్ షో. మనం ఓన్లీ రాయచూర్ పల్లెలే కాదు, ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చినాం. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జిహెచ్ఎంసి 5 రూపాయల భోజన పథకం, అన్నపూర్ణ క్యాంటీన్. ఏమైనా 5 రూపాయలకే భోజనం పెడతారు. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్న క్యాంటీన్లు అన్నారు, కానీ అవి ఎక్కడ పోయాయో ఏం తెలియదు. ప్రస్తుతం చూడొచ్చు చాలా 5 రూపాయలు, చాలా పేదలు కూడా చాలా మంది ఉన్నారు లైన్ లో. సో ఏమేమి పెడతారు ఒకసారి చూద్దాం. రైస్ పెడతారు చూడచ్చు. అలాగే ఊరగాయ 5 రూపాయలకే, దాంతో ఒక వాటర్ ప్యాక్ ఇస్తారు. తర్వాత ఏదో ఒక కర్రీ ఇస్తారు, ఆలూ కర్రీ ఉంది. తర్వాత సాంబార్ చాలా బాగుంది, నేను కూడా తిన్నాను. ఇక్కడ ఇక్కడ అందరూ పేదలు వస్తారా, మామూలు కూడా వస్తారా? మామూలు వాళ్ళు క్వాలిటీ తక్కువ ఉందంటే సబ్సిడీ కదా, అట్లే ఉంటుంది. 5 రూపాయలకు టీ కూడా రాదు బయట. 5 రూపాయలు పెడుతున్నారంటే అన్నం బాగుండాలి. అంటే పెద్దవాళ్ళంటే ఏం పెంచాలనుకుంటున్నారు? మంచిగా పూర్వకాలం మంచిగా ఉంటే బాగుంది, మంచిగా ఉంటే బాగుంది. వాడునే బాగా ఇస్తారు, అందరూ బాగా మంచిగా పూర్వకాలం తక్కువ ఏం మంచిగా ఉంటే బాగుంటుంది. నాట్లేదంటే అమ్మ టమాట సాంబార్ బాగుంది. ఇంకేమైనా పెట్టాలనుకుంటున్నారు? చేతి కడుపుని సపరేట్ పెడితే తాగడానికి పనికి వస్తుంది. చేయి కడుక్కోడానికి ఒకటి పెడితే సపరేట్ తాగడానికి పనికి వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ 5 రూపాయలు అన్నం. సో మనం కూడా తిన్నాం. ఎట్లా ఒకటేనా? వాటర్ ప్యాకెట్ పిలిచారు. వస్తానికైతే తిందాం, మళ్ళీ తర్వాత మధ్య వస్తారంట చూద్దాం. సో మనతో పాటు వెయిటింగ్ లో ఉన్న చాలా మంది
సార్, ఆలుగడ్డ కర్రీ దగ్గరే చాలా బాగుంది. చాలా మంది ఏమంటుందంటే చేతులు చేయి కడుక్కోవడానికి అన్నిటి కలిసి ఒకటే వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు. అలా కాకుండా చేయి కడుక్కోవడానికి సపరేట్ గా పెట్టేసి తాగడానికి ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే చాలా బాగుంటుంది. సో ఐదు రూపాయలకి ఏం రాకపోయినా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇట్లా చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ చాలా సక్సెస్ అయింది పేదలకు, చాలా భారత తీరు ఉంటారు. కాబట్టి ఐదు రూపాయల కంటే ఏమి రాదు ప్రస్తుతం. సో దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని మార్పులు పల్లెటూరు కాకుండా కొంచెం పేదలకు అందుబాటులో ఉండే క్యాంటీన్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇప్పటికైనా కొంచెం మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి ఏమైనా. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్.